బిగ్ బాస్ హౌస్ లో ఎదురు చూస్తున్న వీకెండ్ సండే ఫండే వచ్చేసింది. హౌస్ లో సీజన్ మొదలైనప్పటి నుండి ప్రతి ఒక్క అమ్మాయి హౌస్ నుండి ఎలిమినేట్ అవుతూ రావడం మనం చూస్తూ వచ్చాం. అది సకిల అయినా దామిని అయినా రతిక అయినా ఇప్పుడు అదే స్థానంలోకి మరో అమ్మడు చేరిపోయింది. తనే శుభశ్రీ. ఆటతనం మాటతనంతో ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసింది. ఆఖరికి గౌతమ్తో లవ్ ట్రాక్ కూడా మొదలు పెట్టేసింది. ఒకవైపు ఫ్రెండ్స్ వెంట పడుతున్నప్పటికీ గౌతమ్ మీద తన ఇంట్రెస్ట్ చూపిస్తూ రీసెంట్లీ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా తన సత్తాని చాటుకుంది. నాగార్జునతో చెప్పినట్లే నెక్స్ట్ వీక్ పర్ఫామ్ చేస్తాను అనినట్లే అందరి హృదయాల్ని దోచుకుంది. అటువంటి శుభశ్రీ ఇప్పుడు ఓటింగ్ పోల్లో హైయెస్ట్గా ఉన్నప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. శుభశ్రీ యూఆర్ ద ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున ఒక్కసారిగా చెప్పేసరికి శుభశ్రీకి ఏమైందో ఏమీ అర్థం కాలేదు. హౌస్ మేట్ సైతం షాక్ కి గురయ్యారు. తేజ అయితే అయ్యో నేను ఎలిమినేట్ అవుతాను అనుకున్న ప్రతిసారి వేరొకరు అవుతున్నారేంటి అంటూ ఏదో మాయలో పడిపోయారు. ఇక అందరి కోసం బాయ్ బాయ్ చెప్తూ అయితే స్టేజ్ పైకి అడుగు పెట్టేసిన శుభశ్రీ అయితే గౌతమ్ ని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. హౌస్ మేట్స్ అందరూ సైతం ఎమోషనల్ అయిపోతూ వచ్చేసారు. ఆ సీన్ ని చూస్తే మనమైనా ఎమోషనల్ అవ్వక తప్పదని చెప్పుకోవచ్చు. శుభశ్రీ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.